హలో అండి, సారీ అండి, టైం లేక వీడియోలు ఎక్కువ చేయట్లేదు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఇది వట్టినాగులపల్లి విలేజ్కు సంబంధించింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉంటుంది ఇది. అంటే మీ కోకపేట ఐటీసీహెచ్ కూడా పక్కనే ఉంటుంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే కోకాపేట, కోకాపేట పక్కనే మళ్ళీ కోకాపేట ఐటీసీహెచ్ అని మళ్ళీ ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి అక్కడ. మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు అది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌజెస్ అన్నీ వట్టినావులపల్లి విలేజ్కి సంబంధించిన హౌజెస్. అయితే ఈ విలేజ్ సరౌండింగ్లో కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి, కొన్ని ఇది వరకు వేసిన లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ మీకు రీసేల్ ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. 35,000 నుంచి మీకు 40,000, 45,000, 60,000 అట్లా 35 నుంచి 60,000 వరకు మీకు ఈ ఏరియాలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు 111జీవో అప్లికేబుల్ ఉంటుంది. ఇది మీకు డౌన్ స్ట్రీట్ అని 111జీవో ఇక్కడ తీసేస్తారని అంటున్నారు. మేబీ జరగవచ్చు, తొందరలో తీయచ్చు, తీయకపోవచ్చు. బట్ మీకు ఇది గ్రామకంఠం కింద వస్తుంది ల్యాండ్ వచ్చేసి. సో మీరు ఇక్కడ ప్లాట్ తీసుకొని మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు మంచి రెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో మంచి హాస్టల్, ఏది మన గౌలిదొడ్డి నానకరామ్ కూడా విలేజ్కి వచ్చినట్టుగా ఆన్ ఫ్యూచర్లో దీనికి బాగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది రెంటల్కి. ఇప్పుడు మీరు చూస్తున్న క్రేన్స్ అవి అవన్నీ కోకాపేట ఐటీసీహెచ్ అది. సో ఐటీసీహెచ్ ఆనుకొని ఉండదంటే మీకు ఆటోమేటిక్గా మంచి డిమాండ్ వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే మీకు తక్కువ రేట్లో రిజిస్ట్రేషన్ ప్లాట్లు ఉన్నాయి. 35,000 నుంచి 60,000, 65,000 వరకు మీకు ప్లాట్లు అందుబాటులో దొరుకుతున్నాయి. వట్టినావులపల్లి విలేజ్లో, తర్వాత ఖానాపూర్ విలేజ్లో చాలా తక్కువ ఉన్నాయి లేఅవుట్స్, ఎక్కువ లేవు. అక్కడ కూడా మీకు ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు కదా, రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలో మీరు సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు నల్లగండ్ల ఉడా లేఅవుట్ కానీ, తర్వాత ఇటు ఈ లోపలికి కొంచెం సిటీ లోపలికి ఎటు పోయినా కానీ మీకు మినిమం 1 లాక్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. 1 లక్ష రూపాయలు గజం నడుస్తుంది. అంటే మీకు ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానుకొని మీకు 30,000, 35,000, 40,000లో మీకు పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ దొరుకుతుందంటే నిజంగా గోల్డ్. అది రిజిస్ట్రేషన్ ల్యాండ్. సో మీకు రెంటల్ ఇన్కమ్ కానీ, తర్వాత మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఓ ఎట్లుంటుంది అంటే మీకు ఒక 5,000 పెరిగింది, 10,000 పెరిగింది పర్ స్క్వేర్ యార్డ్ గజం మీద అట్లుంటుంది. ఇక్కడ అట్లా కాదు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్లో అది కన్ఫామ్ మీకు డబల్ అవుతుంది. ఒక 3-4 ఇయర్స్లో మీకు కన్ఫామ్ డబల్ అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు రెంటల్ వ్యాల్యూ అట్లుంటుంది. వన్స్ ఐటీసీఎస్ కంప్లీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తారు, తర్వాత హాస్టల్స్, గెస్ట్ హౌజులు, తర్వాత ఈ సింగిల్ బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు మంచి రెంట్ డిమాండ్, ఐటీ ఎంప్లాయీస్కి మంచి డిమాండ్ ఉంటుంది రెంటల్గా. సో ఇప్పటికీ కొందరు ఈ రెంటల్ సింగిల్ బెడ్రూమ్ మీద 15,000 వస్తుందంటే నమ్మట్లేదు. మీకు నేను ఒకటే చెప్తున్నా, మీరు కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ రోడ్లో శ్రీరామ్ నగర్ అని ఒక ఏరియా ఉంది, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 16,000 నుంచి 18,000, 20,000 అట్లా పోతున్నాయి. గౌలిదొడ్డి, నానగ్రామ్ కూడా, కొండాపూర్, ఈ సరౌండింగ్స్ ఎక్కడైనా కానీ మీకు హై ఎండ్ రెంటల్ వ్యాల్యూ ఉంటుంది. ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడా లేని వ్యాల్యూ, రెంటల్ వ్యాల్యూ మీకు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నది, ఇంకా కూడా ఈ సరౌండింగ్స్ ఇంకా డెవలప్ అవుతుంది. సో మొత్తం అంతా డెవలప్మెంట్ అంతా ఒకటే స్కోప్ ఏరియా అయింది. సో ఈ ఏరియాకి అంత ప్రిఫరబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.